నరేంద్ర మోడీ గారు ఈ ప్రభుత్వం పూర్తిగా పేదలకు అంకితమవుతుందని పేద వర్గాల కోసమే పనిచేస్తుందని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి యువత మహిళ బడుగు బలహీన వర్గాలు దళితులు అన్ని వర్గాల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడుతుందని చెప్పి సంకల్పం తీసుకున్నటువంటి వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భావజాలాన్ని ప్రపంచ వ్యాప్తంగా కూడా విస్తరింప చేయాలనేటువంటి ఒక ఆలోచనతో వారు పుట్టినటువంటి సొంత ఊరు మహు గ్రామాన్ని నరేంద్ర మోడీ గారు పర్యటన చేసి ఆ గ్రామాన్ని దత్తత తీసుకొని ఒక పర్యాటక కేంద్రంగా వారు లండన్ లో ఉన్నటువంటి భవనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దాని యొక్క భావజాల విస్తరణ కోసం దోదపడేటువంటి ఆ యొక్క భవనాన్ని తీర్చిదిద్ది పంచ తీర్థ పేరు మీద వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక భవ్యమైనటువంటి అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్ దేశ రాజధానిలో నిర్మించి భవ్యమైనటువంటి విగ్రహాన్ని స్థాపించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల రాజ్యాంగం పట్ల తన భక్తి శ్రద్ధలు చాటుకుంటా ఉంటే ఈ రోజు మన రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం చెల్లుబాటు కానవసరం లేదు, ఆ రాజ్యాంగాన్ని మార్చేస్తాను, ఆ రాజ్యాంగం మాకు అవసరం లేదు, కేసీఆర్ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో కొనసాగిస్తాని ఏ రకంగా ఇవాళ కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మార్చామంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానపరచడమే అవుతుంది.